వెల్కమ్ టు హోమీ కిచెన్. ఈరోజు మనం ఉలవచారు చేసుకుందాం. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఉలవలు, తర్వాత ఆనియన్స్, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి. వీటిని ఇలా రెడీ చేసుకొని వీటిని ఉలవల్ని మనము 2-3 అవర్స్ నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే ఇలా అవుతుంది, మెత్తగా ఉండాలి. ఇలా అనగానే మనకి మెత్తగా కావాలి. ఇది ఉడకబెట్టుకున్నాను నేను. వీటిని చూపిస్తున్నాను. ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా అంత ఉలవల్ని. ఇలా పేస్ట్ చేసుకుని పేస్టు ప్లస్ ఉలవ చారు అన్నాం కాబట్టి మనం ఉడకబెడతాం కదా. ఉడకబెట్టినాక ఈ కట్ వస్తుంది. ఈ కట్టుని, ఈ పేస్ట్ని, ఈ రెండింటిని ఇందులో కలుపుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా చారు చారు కాకుండా చిక్కగా మంచిగా ఉంటుంది. వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు రసం పిండుకొని పెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. వీటిని కలుపుకోవాలి. మనకు వాటర్ ఎంత అవసరమో చూసుకొని వాటర్ కూడా పోసుకోవాలి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. కొంచెం దీంట్లో వాటర్ పోసుకోవచ్చు. సరిపడేంత ఆయిల్ పోసుకుందాము. పోపుకి ఎంత అవసరమో చూసుకొని ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలను వేసుకుందాం. వేడెక్కింది కదా, ఇప్పుడు మనం జీలకర్ర వేద్దాం. ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, మిర్చి, టమాటా ముక్కలు కారం వేసుకోవాలి. టేస్ట్ని బట్టి 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. సాల్ట్ కొద్దిగా మగ్గాలి. మగ్గినాక మనం దానికి చారు పోసుకోవాలి. ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఉలవ చారు కట్టు, ఆ చారుని ఇందులో పోసుకోవాలి. ఎంత కావచ్చు అంత వాటర్ పోసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం ఈ చారుని. కలుపుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. చారు ఎక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ ఉప్పు పడుతుంది. మనం 2 స్పూన్ వేసిన బట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు దీంట్లోనే ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, వీటిని వేసుకొని ఒకసారి కలిపి ఒక మరుగు వచ్చినాక చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని చారు ఉడికినదే కదా, టమాటాలు కూడా ఉడికినాయి కాబట్టి ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు పొంగుతుంది. అయిపోయింది మన చారు. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మన ఉలవచారు రెడీ అయిందండి. చూడండి, చూసి ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
Okay, bye.